కావలి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపి కొండమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీడీఓ ఏవి మోహన్రావు, ఎంపీటీసీలు, విద్యాశాఖ, అగ్రికల్చర్ శాఖ, ఉపాధి హామీ, వెలుగు, హార్టికల్చర్, ఆర్ఎన్బి, మత్స్యశాఖ, ఐసీడీఎస్, హౌసింగ్, సోషల్ వెల్ఫేర్ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెద్ద పట్టపుపాలెం ఎంపీటీసీ వారి పంచాయతీలోని సమస్యలపై హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ సీనూను పక్కా గృహ బిల్లులు రాలేదని ప్రశ్నించారు. అదేవిధంగా మత్స్యశాఖ అధికారి లక్ష్మీనాయక్ మాకు ఎలాంటి సమాచారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల బోట్లతో వచ్చి మా ప్రాంతాల్లో చేపల వేట సాగిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆయా శాఖల అధికారులు చెప్పిన సమాధానంపై ఆయన సంతృప్తి చెందలేదు. సమావేశంలో చర్చకు వచ్చిన సమస్యల పరిష్కారం చేస్తానని ఎంపీపి తెలిపారు. ఆడుతా మాంద్రా విజయవంతానికి కృషి చేయాలని ఎంపీడీఓ మోహన్ రావు కోరారు. ఈ సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కాబట్టి మనం 24 తారీఖు కూడా మనం పనిచేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే 24 తారీఖు చేయకపోతే 25 కూడా చేయాల్సి ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పారు. దాని మీద కూడా సాయంత్రం మళ్ళీ మీడియా కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. కాబట్టి ఆడదా మాంద్రాకి సంబంధించి మీరు మీ పీఈటీస్ తోటి కోఆర్డినేట్ చేసుకోండి. కోఆర్డినేట్ చేసుకొని ఆ గ్రౌండ్స్ ప్రిపరేషన్లో పోల్స్ ఎరక్షన్ కానీ ఈ నెట్స్ ఎరక్షన్ కానీ అవి ఒకసారి మీరు చూసుకోవాల్సిందిగా చెప్తున్నాను. మనకు ముఖ్యంగా చెప్పారు ఏమంటే మన వ్యక్తిగత మన ఇతర టాస్క్ మీద కొంచెం డిస్కస్ చేసుకుంటాం. పంచాయత్ సెక్రటరీలు దయచేసి ఉండండి. ఇది అయిపోయాక అట్లా మేడం 26వ తారీఖు నుంచి జరుగుతుంది. అది ప్రజాప్రతినిధులకి, గౌరవ అధ్యక్షుల వారికి, వైస్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారికి, మీ అందరికీ మా తరఫు నుంచి విన్నపం. మీ మీ గ్రామాల్లో మీరు ఈ ఆడదా మాంద్రా ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే క్రమంలో ఆదేశం ఎప్పుడు ఏ టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ అనేది మీకు సాయంత్రంలోగా మనం చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్లో చెప్పిన మరొక ముఖ్యమైన విషయం, ఈ మనం 26వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమం 24వ తారీఖు చేసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే 24వ తారీఖు మీ మీ గ్రామ సచివాలయ పరిధిలో 2K రన్ కానీ, ఏదైనా యోగా క్లాసులు, యోగా చేయటం కానీ, ఊర్లో టాంటాం వేయించడం ఒకటి, బైక్ ర్యాలీ కానీ, మనకు ఆడదా మాంద్రాకు సంబంధించి ఆల్రెడీ మీరు బ్యాడ్ వాటిని ఏమంటారు ఫ్లెక్సీలోని మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు. ఆ ఫ్లెక్సీస్ తోటి ఒక చిన్న ర్యాలీ ఒకటి ఏర్పాటు చేసి అవేర్నెస్ కలిగిస్తూ 24వ తారీఖు చేయాలి. ఆ 24 చేసిన దాన్ని మీరు ఫొటోస్ నోట్ చేయకుండా షేర్ చేయాల్సి ఉంటుంది. దీని మీద కమిషనర్ గారు నేను సాయంత్రం మళ్ళీ సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సభలో చర్చించిన విషయాలన్నీ నేను నోట్ చేసుకున్నాను. అధికారులతో మాట్లాడి వీటన్నిటినీ పరిష్కారం చేస్తాను. ఈ సభను విద్యావంతం చేసిన పెద్దలందరికీ, అధికారులకి, డిప్యూటీసీలకి, ఎంపీటీసీలకి, వైస్ ప్రెసిడెంట్లకి, మీడియా మిత్రులకి అందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోర్డు వచ్చి ఇప్పుడు 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి మేము అలానే ఉన్నాం. వెళ్తున్నాము ఒక ఐదు పెట్టాము, ఎంత చేపిస్తున్నాము, అదే వాళ్ళు ఎవరు ఏంది అనేది అనుకుంటారు. చెన్నై కోర్టులు వస్తున్నాయి, చెన్నై కోర్టులు వస్తున్నాయి. ఆ చెన్నై కోర్టులు అందరూ మనోళ్ళే. ఇప్పుడు చెన్నై కోర్టులో లీజులు తీసుకుంటున్నారు, తీసుకొచ్చి తిరుగుతున్నారు.
కోట్లు ఎక్కడా మన రామాపట్నం కోట్లు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ పర్మిషన్తో వెళ్తే అప్పుడు మేడం గారు కూడా వచ్చారు జాయింట్ కలెక్టర్ గారు కందుకూరు మేడం గారు ఎవరు ఎందుకు చూస్తే వాళ్ళు లోపల నుంచి బయట రావట్లేదు మేము లోపలికి వెళ్ళి చూస్తే బయట రండి అసలు మీరు ఎవరు ఎక్కడ ఉండాలి అని అంటే మాది ఎక్కడ సార్ కావాలి రాముడు రాముడు పాలో ఈ చువలు తిండి ఎవరికి రోడ్ అంటే మనిషి యొక్క కాదు కదా అది ఆర్ఎండ్ బి పంచాయతీ బోర్డు శాంక్షన్ కాలేదండి పై నుంచి రావాలని నేనేం చేయగలను దానికి అందుకోసం చేర్పించా ఫోర్ ఫైవ్ డేస్ వచ్చేస్తాయి మొత్తం మీ కూడాను అవునండి రాలేదు మొడానికి వచ్చింది మొత్తం తొమ్మిది పంచాయతీ మనకు రాలేదు కాబట్టి మనం ఏంటంటే ఫోర్ ఫైవ్ డేస్ లో వస్తుంది ఖచ్చితంగా వస్తుంది తిరిగి అడిగిందానికి సమాధానం అవుతుందా ఎవరో మనకు మనం అడిగిందానికి సమాధానం చేసిన అడిగిందంటే ఏమి రాకుండా రావడం మీటింగ్ పెట్టడం అందుకని పెట్టడం మేము మనకు అదే మనకే నాకు మూడు పంచాయతీలు తర్వాత ఆరు పంచాయతీలు చెప్పాలి మా వర్క్ గురించి నేను చెప్తున్నాను ఫోర్ ఫైవ్ డేస్ లో వస్తుంది ఖచ్చితంగా చేపించున్నాము అందుకని దయచేసి కూడా కంప్లైంట్ చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.